విశాఖ జిల్లా సబ్బవరంలో సుమారు 40 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, ఎంపీడీఓ రమేష్ నాయుడు, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరి ఆశీస్సులతో దీవెనలతో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏవైతే నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా అన్ని పథకాలని కూడా ఇవాళ పేద ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా కులం, మతం, పార్టీ, రాజకీయం అంటున్నది చూడకుండా ఒక సాచురేషన్ బేసిస్లో ఒక సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నేరుగా వారి ఇంటి గుమ్మం దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి మనకు తీసుకుంటాం. సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు పెద్దపేట వేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి గ్రామంలోనే కూడా ఒక సచివాలయం ఉండాలి, ఒక వెల్నెస్ సెంటర్ ఉండాలి, ఒక గ్రంథాలయం ఉండాలి, ఒక బల్క్ మిల్క్ సెంటర్ కానివ్వండి, ఒక రైతు భరోసా కేంద్రం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కలిగి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఇవాళ మరి సబ్బవరంలో ఆదిరెడ్డిపాలెంలో సుమారుగా 40 లక్షల రూపాయల వ్యయంతో సచివాలయం భవనాన్ని వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. మరింతగా అధికారులకు కానీ ప్రజలకు కానీ మరింతగా అందరూ కూడా అందుబాటులో ప్రజలకు మరి మెరుగైనటువంటి సేవలు అందించడానికి మరి సచివాలయం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంపీపీ గారు, సూర్యకుమారి గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు తుంపాల అప్పారావు గారు, పెద్దలు జిల్లా బీసీసీల అధ్యక్షులు పటానరామ్ గారు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు రేణుబాబు గారు, వైస్ ఎంపీపీలు, అదేవిధంగా పల్లెకృష్ణ గారు, ఇతర నాయకులు వైస్ సర్పంచ్ గారు, లక్ష్మణ్ గారు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో మరింతగా ఇవాళ అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అందరం కూడా ఒకే మాట మీద ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి అన్నటువంటిది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని అందరం కూడా పనిచేస్తాం సార్. సార్ పథకాలు ఇప్పుడే మీ అందరికీ కూడా తెలుసు, ప్రజా సంక్షేమ యాత్ర అన్నటువంటి మొదలు పెట్టడం జరిగింది. పరవాడ మండలంలో ఇప్పటికే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఏదైతే ఈ ప్రజా సంక్షేమ యాత్ర అప్పుడు ఆ గ్రామం అంతా కూడా తిరిగిన తర్వాత ప్రతి సచివాలయం పరిధిలోని కూడా అధికారులతోని అందరితోని కలిపి ప్రజాప్రతినిధులతో కలిపి ఒక రివ్యూ అనేటువంటిది ఏర్పాటు చేయడం, సుమారుగా ఒక 2 గంటల పాటు ఆ సచివాలయంలోనే ఉండడం, గ్రామస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా అక్కడే పరిష్కార మార్గం చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. అయితే మరి కరోనా దృష్ట్యా మరి ఈ కొంత గ్యాప్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. మళ్ళీ ఈ నెలలోనే ఈ ప్రజా సంక్షేమ యాత్ర సబ్బవరం మండలం నుంచి మొదలవుతుంది. ప్రతి సచివాలయంలోనే కూడా క్షుణ్ణంగా ఎక్కువ సమయం గడిపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అధికారులతో ప్రజాప్రతినిధులతో ప్రజలతో మమేకమై అవన్నీ కూడా